ఏమిటి, మీ అమ్మగారిని కలుసుకున్నారా? కలుసుకుని కూడా మీ కన్న తల్లి నోరారా అమ్మాని పిలవలేకపోయారా? మీలాంటి ధర్మదాతని నా కొడుకుని చెప్పుకోవడానికి ఏ తల్లి అయినా గర్వపడుతుందండి. జ్యోతి, మా అమ్మ గర్వించే విధంగా నేను పెరగలేదు. ఆవిడ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలు తల్లిని బిడ్డని వేరు చేయలేవండి. నీకు తెలియదు జ్యోతి, మా అమ్మకి ప్రాణం కంటే పరువు ముఖ్యం, డబ్బు కంటే నీతి ముఖ్యం. అందుకే తన ఆశయాలకు ప్రతిరూపంగా మా తమ్ముడు శంకర్ని పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తే, ఆ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయాలని చూసి నేరస్తుడిగా ఆమె ముందు నిలబడి, అమ్మా నేను నీ పెద్ద కొడుకు, నేను ఎలా చెప్పుకోమంటావు? జ్యోతి, ఆమె ఆదర్శాలు, ఆదర్శాల మీద ఆమెకున్న నమ్మకం, ఆ నమ్మకం ఒమ్ము కాదని ఈనాటికి ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం నా తల్లి మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంటే, ఆ ప్రశాంత ముత్తుని అలా చూస్తూ ఉండిపోయానే తప్ప అమ్మాని పిలవలేకపోయాను. ఆమె ఆదర్శాల గురించి ఆలోచించారే తప్ప ఆ అమ్మ మనసు తెలుసుకోలేకపోయారు. ఇన్నాళ్ళు తనకు దూరమైన బిడ్డ అమ్మ అని పిలిస్తే ఆ పిలుపు విని ఆ తల్లి మనసు ఎంత ఉప్పొంగిపోయేదో మీరు ఆలోచించలేకపోయారు. తన బిడ్డ దొంగైనా ద్రోహైనా మహారాజైనా ముష్టివాడైనా ఏ తల్లి తన బిడ్డని దూరం చేసుకోదు. దుర్మార్గుడని లోకం అంతా ఏకమై వేలెత్తి చూపించినా ఆ వ్యక్తే తన బిడ్డని గుండెలకు అద్దుకుంటుందే కానీ ఆశయాల కోసం దూరం చేసుకోదు. మీలాంటి త్యాగమూర్తిని తన కొడుకని చెప్పుకోవడానికి మీ తల్లి ఎందుకండి బాధపడుతుంది? ఆడదాని మనసు ఆడదానికే అర్థమవుతుంది. నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడొస్తాను, నన్ను నమ్మండి. ఆ మాతృమూర్తి మిమ్మల్ని కాదందు. ఆవిడ ఆశీస్సులతో తిరిగి వస్తాను. ఇంత చిన్న వయసులోనే జీవితాన్ని కాచి వడపోసిందల్లా ఉన్నావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? చిన్నప్పుడే తల్లికి దూరమై దొంగగా జీవితాన్ని గడిపి కన్న తల్లిని నోరారా అమ్మ అని పిలవలేకపోయినా ఒక అభాగ్యుడికి కాబోయే భార్యని మీరు ఆదరించినా ఆశించుకున్నా నేను ఇంటి పెద్ద కోడలి. ఏమిటమ్మా అనేది? నా పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు బ్రతికి ఉన్నాడా? అవునమ్మా, నిన్న మీ ఇంటికి వచ్చిన అతనే మీ పెద్ద కొడుకు రాజా. నిజమా? నిజమా అమ్మా? అవునమ్మా, తమ్ముడు పక్కన కూర్చుని ఇన్నాళ్ళకి తల్లిని తెలిసి అన్నం పెడుతుంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ కన్నబిడ్డ నేనేం చెప్పుకోలేక పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న దురదృష్టవంతుడు ఆ కొడుకు ఎదురు పడితే ఆప్యాయంగా దగ్గర తీసుకోలేరమ్మా? వండర్ఫుల్ అమ్మా, నిన్ను వంచడానికి నా నుంచి అతన్ని తప్పించడానికి ఇంత గొప్పగా నాటకవాడినందుకు ఈమెను అభినందించాల్సిందే. చూడు, నువ్వెంత అతని చుట్టూ అబద్ధాల గోడలు కట్టినా నేను అతన్ని పట్టుకోక మాన్ను. నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పక్కర్లేదు. మీరందరూ అందరే దొంగల ముఠ. మా అమ్మ నీ కట్టుకథల్ని నమ్మేంత అమాయకురాలు కాదు. నమ్మినా అతన్ని బంధించనివ్వకుండా నా కర్తవ్యానికి అడ్డుపడే అవ్యక్తురాలు కాదు. నీ నాటకాలు నా దగ్గర కాదు, గెట్ అవుట్. మీరంటే చట్టానికి బద్దులు. కానీ ఆవిడ కనీ పెంచిన తల్లి, తల్లి కొడుకుల అనుబంధాన్ని నిరూపించడానికి ఏ నిదర్శనం అక్కర్లేదు. ఒక దొంగని తీసుకొచ్చి ఇతనే నీ కొడుకని సాటి ఆడదాని నేనే కాదు, ఏ ఆడది మోసం చేయదు. అంత నీచ స్థితి దిగజారాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే నువ్వెందుకు వచ్చినట్టు? నీ కళ్ళబల్లి మాటలతో పట్టపగలే దోపిడీలు చేసే ఆ గజ దొంగను, చట్టం కళ్ళు కప్పు తిరిగి ఆ నేరస్తుణ్ణి శిక్ష నుంచి తప్పించాలని కాదు. మీరు ఆయనకి ఏ శిక్ష విధిస్తారో అని భయంతో ఇక్కడికి రాలేదు. 15 సంవత్సరాలుగా దూరమైన తల్లి కొడుకుల్ని కలపడానికి వచ్చాను. అది మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. అలాగా? చూడు, నువ్వెన్ని కబుర్లు చెప్పినా శంకర్, నువ్వు అవునన్నా కాదన్నా నా అంతరాంతరాల్లో వాడే నా కొడుకు రాజే అనిపిస్తూ ఉందిరా. మరి నీ అనుమానంతో తొందరపడి నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన నీ అన్నయ్యని దూరం చేసుకోకు బాబు. అమ్మా, న్యాయానికి రక్షణగా నిలిచిన నేను, చట్టానికి చీడపురుగైన అతను ఒకే రక్తం పంచుకు పుట్టడానికి వీల్లేదమ్మా. ఈ కట్టుకథలు నేను నమ్మదు. బాబు, ఏమిటమ్మా నీ సంకోచం?
నన్ను ఏం చేయమంటావా చెప్పు. న్యాయానికి అన్యాయం చేసి చట్టాన్ని వంచమంటావా? నా కర్తవ్యాన్ని నిర్వహించమంటావా లేక నా ఉద్యోగానికి రాజీనామా చేయమంటావా? నన్ను ఏం చేయమంటావు చెప్పు అమ్మా, చెప్పు అమ్మా, చెప్పు అమ్మా. అటువంటి నేరస్తుడు నా అన్న కాకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. దురదృష్టవశాత్తు ఒకవేళ తన నా అన్నే అయినా ఏనాటికైనా అతన్ని ఉరికమ్మ ఎక్కించడానికి నేను బెరుకాను. డాక్టర్, మా అమ్మకేం ప్రమాదం లేదు. మీ అమ్మగారికి ఏం పర్వాలేదండి. అగో, మా అమ్మని చూడటానికి వచ్చారు కదూ. నో, ఐ వాంట్ అలౌ, ప్లీజ్ గో. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. దొంగగా మీరు, పోలీస్ ఆఫీసర్గా నేను ప్రతినిత్యం చెలగాటలాడుతూనే ఉన్నాం. కానీ మీ చరిత్ర పరిసమాప్తం అయ్యే రోజు దగ్గర పడిందని తెలిసి మమకారాలు, అనుబంధాలు అనే ఉత్సులు బిగించి మీరే తన పెద్ద కొడుకని మా అమ్మని నమ్మించడానికి ప్రయత్నించకండి. ఎందుకో తెలుసా, మీ గురించి విన్నంత మాత్రమే స్పృహ తప్పి ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మా అమ్మ మీద మీ నీడ పడితే ఆమె గుండె జరగకూడదు. నేను దురదృష్టవంతుణ్ణి, దురదృష్టవంతుణ్ణి. కన్న కొడుకు తల్లిని చూడకూడదు అనే దురదృష్టం ఈ సృష్టిలో తల్లి కొడుకుల అనుబంధం ఉన్నంత వరకు ఎవరికి కలగకూడదు, ఎవరికి కలగకూడదు. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. బ్రదర్ అండ్ బ్రదర్, ఏ స్వీట్ కిస్ టు మదర్. బుజ్జి, బ్రదర్ అండ్ బ్రదర్, ఏ స్వీట్ కిస్ టు మదర్. వాట్ సార్, ఏమి సార్? నథింగ్, నథింగ్ హ్యాపెండ్, నథింగ్ హ్యాపెండ్. మా ఇంట్లో అడుగు పెడుతుంటే కాళ్ళు గతగత వణికిపోయాయా? ఒళ్ళు చల్లబడిపోయిందా? గుండె దడదల్లాడిందా? ఆ దడి ఇంకా తగ్గలేదు. కావాలంటే చూడు. నమస్కారం అండి. నమస్కారం డాడీ. ఇతను ఆ రోజు స్టేషన్ లో చూశాను కదమ్మా. నుంచున్నావేం బాబు, కూర్చో. లేదండి, నాకు పనుంది, వస్తానండి. మరీ మంచివాళ్ళ ఉన్నాడే. అవును నానా, చాలా మంచివాడు. అతనిలోని మంచితనం చూసే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటావు. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వు ఏది అడిగినా అది సమకూర్చడం నా బాధ్యత అనుకున్నాను. నీ పెళ్లి విషయంలో కూడా ఆ నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. ఆ నమ్మకం ఉండబట్టే డాడీ నేను మోహన్కు మనసిచ్చాను. సరేనమ్మా, అతని కుటుంబం మంచి అడలు తెలుసుకుని వాళ్ళ వాళ్లతో నీ పెళ్లి విషయం మాట్లాడతాను. అతని తండ్రి గారి పేరు మహాజన్. ఎవరు? మహాజన్ అని ఈ ఊర్లో పెద్ద కోటేశ్వరు డాడీ. ఓహో, నువ్వు ఆ మహాజన్ కొడుకును పెళ్లి చేసుకోవడానికి వీల్లేదమ్మా, వీల్లేదు. రాజా. అవునండి, మన రాజా మహాజన్ కోడలు కావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఆ మహాజన్ మంచివాడు కదమ్మా, వాడు దుర్మార్గుడు, పచ్చి వెత్తులు తాగే హంతకుడు. నువ్వు అంటున్నది నిజమేనా బాబు? అవునండి, వాడి గురించి మాకు బాగా తెలుసు. మీరు ఈ సంబంధాన్ని ఒప్పుకుంటే చూసి చూసి రాధని ఒక రాక్షసుడి కోడలు చేయటమే అవుతుంది. అతను దుర్మార్గుడు అయితే అతని కొడుకు దుర్మార్గుడు అవుతాడా? ఇలాంటి విషయాల్లో వాదనలు పనికిరావమ్మా. ఆ మోహన్తో నీ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నేనెవరని కాదమ్మా. ఇప్పుడు కావాల్సింది 12 నీ జీవితం పాడవకూడదని ఈ సంబంధం వద్దంటున్నాను. చూడు మిస్టర్ సెక్రటరీ,
ఇది నా పర్సనల్ మ్యాటర్. నా పెళ్లి విషయంలో నన్ను కనీ పెంచిన తండ్రికి లేని అభ్యంతరం. నా దగ్గర జీతానికి పనిచేస్తే నీకెందుకు అర్థం అవడం లేదు. డోంట్ ఇంటర్ఫియర్. రాధా, అది కాదు బాబు, అసలు ఎవరో తెలిస్తే గానీ. ఏంటి అది తెలియడం? మన డబ్బుతో దాన ధర్మాలు చేయాలనుకునే ఇతగాడి వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలిసే మాట్లాడుతున్నాను. అవును డాడీ, ఇతని ఇష్టాయిష్టాల మీద నా జీవితం నడవడానికి ఇతను ఏమైనా మన జీవితాలను ఉద్ధరించిన మహానుభావుడా? ఆఫ్టర్ ఆల్ మన సెక్రటరీ. రాధా, డోంట్ టాక్ నాన్సెన్స్. ఎందుకండి ఊరుకోవాలి? ఇన్నాళ్ళు మీ మాట విని ఊరుకున్నాను. సహనానికి కూడా ఒక హద్దు ఉంది. రాధా, ఆయనంటే ఎవరనుకుంటున్నావు? ఈనాడు నువ్వు వేసుకునే బట్టల దగ్గర నుంచి పెట్టుకునే నగల దాకా ఆయన సొంతం. నువ్వు తింటున్న తిండి, ఉంటున్న ఇల్లు సర్వం ఆయనని నీకు తెలుసా? ఆయన ఉత్తముడు కాబట్టి నువ్వు పేదదానివైనా నిన్ను చెల్లెలుగా భావించి తన ఏవదాస్తి నీకిచ్చి తన ఇంట్లో తనే ఒక పనివాడుగా స్వతంత్రం లేకుండా బ్రతుకుతున్నాడు. అలాంటి మహానుభావుడికి ప్రతిఫలంగా నువ్వేం చేసావు? సెక్రటరీని అవమానించావు. తింటున్న అన్నం దగ్గర నుంచి గెటప్ అని లేపి ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తించావు. దాన గుణం గల ఆయన్ని తన డబ్బుని దానం చేయనీయకుండా దొంగ అని పేరుతో ఆయన చేతికి సంకెళ్ళు వేశావు. నువ్వెన్ని చేసినా సహనంతో నిన్ను సంతోషపరచడమే ఆయన జయంగా పెట్టుకున్నారు. తన తల్లి తమ్ముడు తనకు దూరం అయినా ఆ బాధని మనసులోనే దాచుకుని నువ్వు సుఖంగా ఉండాలి, నీ జీవితం ఆనందంగా ఉండాలి, అది చూసి నీ తండ్రి సంతోషించాలని ఆయన ఇంత త్యాగం చేశారు. ఆమె చెప్పిందంతా నిజమేనమ్మా. పేదవాడిగా మిగిలిన నన్ను తన సిరి సంపదల్నిచ్చి ధనవంతుణ్ణి చేశాడు. నీకు నిజం తెలిస్తే బాధపడతావని నీతో అబద్ధం ఆడాను. ఆ అబద్ధమే నీ అనర్థాలకు దారితీసింది. నేను నీ కొడుకునని, నా కుటుంబ బాధ్యతంతా తనదేనని నాకు మాట ఇచ్చి నేను తన తోడబుట్టిన అన్నకంటే మిన్నగా చూసుకున్నాడమ్మా. అతను మన ఫాల్ట్ దేవుడమ్మా. మా జీవితానికి నువ్వు చేసిన ఉపకారం ఏమిటో తెలియక నిన్ను ఎదిరించి మాట్లాడాను. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించు. అన్నయ్య, నాకు పెళ్ళంటూ జరిగితే ఆ మోహన్తోనే జరగాలి. నా బ్రతుకు అతనితోనే ముడిపడిపోయింది. మనసిచ్చిన మనిషిని తప్ప మరొకరిని నేను పెళ్ళాడలేను. మీరందరూ కలిసి కాదంటే ఏ జన్మకి శాపం అనుకొని నీకు కనిపించని దూరానికి వెళ్ళిపోతాను. అలాంటి మాట్లాడుతా, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. నీకే కష్టం కలగకుండా జీవితం అంతా సుఖపడేలా చేయడానికి ఈ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా. అన్నయ్యా,